Sangareddy district, Nyalkal Mandal. Sanction Road. Blacktop Road last time Monday. Then validity IPO in the 5 years. అది పీకేసి మళ్ళీ కొత్త లోడ్ వేస్తున్నారు. అలాగే వర్క్ నడుస్తుంది. 15-20 డేస్లో వర్క్ క్లోజ్ అవుతుంది. ఇది మనకు ల్యాండ్కి వెళ్ళే దారి. ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్ అవుతుంది. ఇది మనకు ల్యాండ్కి వెళ్ళే దారి. సంగారెడ్డి డిస్టిక్ నియాల్కల్ మండల్ 5 ఎకర్స్ ల్యాండ్ ఫర్ సేల్ 20 lakhs పర్ ఎకర్ 5 ఎకర్ మెటల్ రోడ్ ఫస్ట్ బిట్ ల్యాండ్. ఫైకస్ ల్యాండ్ స్క్వేర్ టైప్లో ఉంటుంది. మనకు వెస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ మనకు బ్లాక్ టాప్ రోడ్ సెకండ్ బిట్ అవుతుంది. ఈ రకంగా మనకు ల్యాండ్ ఇక్కడ వరకు అవుతుంది. ఇది ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది ల్యాండ్. ఈ రకంగా ఇలా ఇలా ఉంటుంది మనకు. స్క్వేర్ టైప్లో ఉంటుంది ల్యాండ్. ఈస్ట్ మెటల్ రోడ్ ఫస్ట్ బిట్టు, వెస్ట్ వెస్ట్ సైడ్కి మనకు మెటల్ రోడ్ ఫస్ట్ బిట్టు, ఈస్ట్ సైడ్ మనకు బ్లాక్ టాప్ రోడ్ సెకండ్ బిట్ అవుతుంది. మెటల్ రోడ్ ఫస్ట్ బిట్టు, బ్లాక్ టాప్ రోడ్ సెకండ్ బిట్టు. ఈ రకంగా ఉంది మన ప్యూర్ బ్లాక్ స్టైల్. టోటల్ ల్యాండ్ స్క్వేర్ టైప్లో ఉంది. అగ్రికల్చర్కి కూడా సూటబుల్ ఉంది. ఆల్ క్రాప్ సూటబుల్ అగ్రికల్చర్ చేసుకోవడానికి మనకు మంచి ల్యాండ్ ఇది. మనకు ఇన్వెస్ట్ పరంగా తీసుకోవాలనుకున్నా మనకు మంచిగా రిసల్ట్ ఇవ్వడానికి కూడా మంచిగా ల్యాండ్ వెళ్తుంది. క్లియర్ టైటిల్ స్కోర్ టైప్లో ఉంటుంది. 5 ఎకర్ ల్యాండ్ ఉంది, 20 lakhs పర్ ఎకర్ క్లియర్ టైటిల్. మెటల్ రోడ్ ఫస్ట్ బిట్ డైరెక్ట్ ల్యాండ్ వరకు కార్ వెళ్తుంది, కార్ వస్తుంది. ఇంకోటి ఏ ట్రక్ తీసుకొచ్చినా ల్యాండ్ వరకు వస్తుంది. మనకు ఇక్కడ నక్షబాట 33 ఫీట్ నక్షబాట రోడ్ ఉంది. మనకు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళే రోడ్డుకి ల్యాండ్ ఉంటుంది. ఇది మనకు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళే మెటల్ రోడ్కి ల్యాండ్ ఉంటుంది. ఇంకోటి ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళే బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంది. టోటల్ క్లియర్ టైటిల్ ఈ రకంగా ప్యూర్ బ్లాక్ సైల్. ఈ రకంగా ల్యాండ్ ప్యూర్ బ్లాక్ సైల్ క్లియర్ టైటిల్ సంగారెడ్డి డిస్టిక్ నియాల్కల్. మనకు వాటర్ ఫుల్ వాటర్ ఏరియా. ఇక్కడ మన పక్కనే చెరువు ఉంది. ఒక 1 కిలోమీటర్ దూరంలో ఒక చెరువు ఉంటుంది. చెరువు నుంచి చాలామంది ల్యాండ్ పక్కన వాళ్ళందరూ ల్యాండ్ వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైప్ లైన్ చేస్తున్నారు. చెరువుకు మోటర్ కూర్చోబెట్టేసి పైప్లతో నీళ్ళు తోడుకొని పంటలు పండించుకుంటున్నారు. దీనికి కూడా అట్లా చేసుకోవచ్చు, లేదంటే బోర్ వేసుకున్న 150-200 మధ్యలో మనకు బోర్ పడుతుంది. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంది. ఈ రకంగా 150-200 మధ్యలో మనకు బోర్ పడుతుంది ల్యాండ్. ఇగో ఇది ఈస్ట్ ఫేజ్ మనకి. ఇక్కడ ఈ చెట్టు నుంచి ఇలా ఈ చెట్ల నుంచి ఇలా కంటిన్యూగా వెళ్తూ అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టు వరకు, ఆ చెట్టు నుంచి మళ్ళీ మనకు ఇలా కంటిన్యూగా వస్తే ఇలా వెస్ట్ ఫేస్ ఈ రకంగా వస్తుంది. ఈస్ట్ వెస్ట్ అది నార్త్, ఇది మనకు సౌత్ ఫేస్. సౌత్ ఫేస్ ఇలా చెట్లు ఉన్నాయి, చెట్ల నుంచి పక్కకు ఇలా ఉంది. ఇలా వెళ్తూ మనకు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ వెళ్ళే రోడ్ ఇది మనకు. ఈ రకంగా రోడ్ ఉంది మనకు. 33 ఫీట్ నక్షబాట దారి ఉంది. ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ వెళ్ళడానికి దారి ఇది.